అప్పుడు కూడా పరబ్రహ్మలో శక్తి ఉన్నప్పుడు పూర్ణ రూపుడు అయి ఉంటాడు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పినట్లుగా ఆ పూర్ణస్వరూపుడై ఉంటాడు. తన సంకల్పానికి అనుగుణంగా తనలోని శక్తిని బయటకు తీసి ఆ పరాశక్తి అపరాశక్తిగా ఆ తర్వాత ప్రాకృతిక శక్తిగా ఈ సృష్టి వ్యాపారాలన్నిటినీ కూడా నడిపిస్తారు అని మనకి చెబుతారు. కనుక ఆ పరబ్రహ్మ కృపకు పాత్రురాలైనటువంటి ఈ యాదవ కులాంగన గాయత్రి మాత అంతకు పూర్వం కారణ స్థితి అంటే స్థూలము సూక్ష్మము కారణము మహాకారణ స్థితి అని చెప్తారు. అంటే మనకు కనిపించేటటువంటి భౌతిక రూపం స్థూల రూపమైతే దీన్ని చిన్న రూపంలో ఉండేటటువంటిది సూక్ష్మ రూపం అయితే, బిందు రూపంలో ఉండేటటువంటిది కారణదేహం అయితే, నేను ఉన్నాను అన్న ఒక సంకల్పము ఆ శబ్దము భావంలో ఉన్నటువంటిది మహాకారణమని, అలాంటి నాలుగు స్థితుల్లో అలవోకగా చరించగలిగినటువంటి వారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేదు పరబ్రహ్మము ఇంకా కొద్దిమంది వేదమాత్రలో దేవి లాంటి వారు మాత్రమే ఈ నాలుగు దేహాల్లో నాలుగు అవస్థలలో అనాయాసంగా సంచరించగలుగుతారు అని చెప్తారు. మరి అలాంటి శక్తిని ఇచ్చి ఈ తల్లి కారణం నుంచి మహాకారణ స్థితికి వెళ్ళి ఈ పరాపశంతి మధ్యమావకిరి వాక్కులు దాటుకుని వెళ్ళి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి అనేటువంటి పరావాక్కులో మిగిలి ఆవిడ విశ్వశక్తిగా మారింది. అందుకనే గాయత్రి మాతని మించినటువంటి ఆ వరం, ఆ తల్లి యొక్క నామాన్ని మించినటువంటి మంత్రము ఏదీ లేదు అని చెప్పటానికి కారణం అది. ఈ స్థితులన్నీ దాటి పైకి వెళ్ళినటువంటి స్థితిలో పరాశక్తి స్థితిలో ఉన్నది కనుక ఆ తల్లి దయ కోసం ఋషులు మహర్షులు మహనీయులు సాధకులు అందరూ కూడా ఉపాసన చేస్తారు, ధ్యానం చేస్తారు. అదిగో ఆ తల్లి యొక్క వైభవాన్ని ఆ తల్లి యొక్క కీర్తిని వేజెండ్ల పురవాసులైనటువంటి విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు గాయత్రి వైభవంగా 108 శ్లోకాల్లో రచించారు. అంటే ఆ తల్లిని ఉపాసిస్తే ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏమి ఏమి దివ్యత్వాన్ని చూడగలుగుతామో పొందగలుగుతామో అని దానిని మనం ఆధారం చేసుకుని ఈ గాయత్రి వైభవం అన్నటువంటి ధారావాహికాన్ని చెప్పుకొస్తున్నాం. అయితే దీనికి పృష్ఠభూమిగా అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ తల్లి యొక్క చరిత్రని సూక్ష్మంగా చెప్పుకొని వచ్చాం. ఈ రకంగా గాయత్రి మాత మహాశక్తివంతురాలే. మామూలుగా సహస్రాల నుంచి ప్రారంభమైనటువంటి ఆ సంకల్ప శక్తి వెనక నుంచి సుషుమ్న నాడి నుంచి వచ్చే స్థితిని కాకుండా ఈ తల్లికి ముందు నుంచి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారము ఆజ్ఞాచక్రము అక్కడి నుంచి శబ్దరూపంలో సంకల్పం ఆకృతిలో వచ్చేటట్టుగా వరం ఉంది కనుక ఆవిడ్ని ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి అని చెప్పుకొచ్చారు. కనుక ఆ తల్లి అందరి శాపాలని పోగొట్టింది, చక్కటి వరాలు ఇచ్చింది. ఆ సావిత్రి అమ్మవారు కోపంతో ఇచ్చినటువంటి శాపాలని ఉపసంహరించి తాను విశ్వశక్తిగా సావిత్రి స్థానాన్ని మించి నిలబడగలిగింది. అందుకనే సహజంగా పురుషుడికి స్త్రీ ఎడం పక్కన ఉంటుంది, కుడి పక్కన పురుషుడు ఉంటాడు, అంటే అధికమైనటువంటి శక్తి. చతుర్ముఖ బ్రహ్మకి ఎడం పక్క సరస్వతి సావిత్రి మాత, ఇక్కడ కుడి పక్క గాయత్రి మాత ఉంటే ఈయన మధ్యలో ఉన్నారు సావిత్రి గాయత్రి వీళ్ళిద్దరూ కూడా. అంటే తన యొక్క శక్తిని చతుర్ముఖ బ్రహ్మకి పంపించగలిగినటువంటి స్థితిలోకి ఆవిడ చేరగలిగింది, తీసుకురాబడింది, యజ్ఞం చేయబడింది, అంతా బ్రహ్మగారి మూలానే అయినా కూడా ఆవిడ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళింది. మనం కూడా అలౌకిక జీవితంలో చూస్తూ ఉంటాం, ఎలిమెంటరీ స్కూల్ మాస్టరే మనకి ఏబిసిడీలు నేర్పారు, చిన్న చిన్న వాక్యాలు నేర్పారు, ఆనాడు ఎక్కాలు లేకపోతే వర్ణక్రమం అంతా నేర్పారు.
కానీ తర్వాత తర్వాత చదువులు చదివి పెద్ద చదువులు చదివి ఈయన ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి లేకపోతే ఒక ప్రొఫెసర్ అయ్యి మళ్ళీ ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు మహా సంతోషపడతారు. అలాగే తీసుకురాబడింది ఆ అవసరార్థం, ఆ గాయత్రి మాత పిలువబడింది బ్రహ్మగారి పరంగా అయినా కూడా ఆ తల్లి తన పూర్వజన్మల యొక్క శక్తి వల్ల కానీ పరబ్రహ్మని ఆరాధన చేయటం వల్ల కానీ తాను పరాశక్తిగా మారి ఈ బ్రహ్మగారికి కూడా వరాన్నిచ్చి, ఎందుకని అంటే పరాశక్తి ఆ అమ్మ యొక్క దయవుంటేనే, దేవి యొక్క దయవుంటేనే ఈ ముగ్గురు పోస్టులు కూడా కాపాడబడుతున్నాయి అని చెప్పుకొస్తారు. ఇక్కడ ఒక కథలో చెప్తారు, గురువుగారే వేదిండ్ల వెంకట కాళీకృష్ణమూర్తి గారు, కాళీకృష్ణ గారు చెప్తారు ఒక కథలో, వీళ్ళందరూ ఒకప్పుడు త్రిమూర్తులు చాలా పొంగిపోతున్నారట. వాళ్ళ వాళ్ళ శక్తిని చూసి ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఆడించేటటువంటి వాళ్ళ మేమే, మా కనుసనలోనే విశ్వం నడుస్తోంది అని అంటే, అప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ అష్టదిక్పాలకులు ఉన్నారు, త్రిమూర్తుల తర్వాత అష్టదిక్పాలకులు, వాయుదేవుడు ఉన్నాడు దేనైనా కదిలిచి విడిపోతాడు, వర్షదేవుడు ఉన్నాడు వరుణుడు ఆయన దేన్నైనా తడిపేస్తాడు, అలాగే అగ్నిదేవుడు ఉన్నాడు దేనైనా దహనం చేస్తాడు దగ్ధం చేస్తాడు. ఈ విధంగా అష్టదిక్పాలకులు వాళ్ళ వాళ్ళ శక్తియుక్తులు కలుసుకుని సంతోషపడిపోతున్నారట. కొంచెం గర్వం కూడా వచ్చిందట. మనిషికి ఉన్న వాటిల్లో మదము లేదు గర్వము అనేది కూడా ఒకటి, ఎటువంటి స్థితుల్లోకి వెళ్ళినా అప్పుడప్పుడు వస్తుంది. అయితే వీళ్ళు ఇంతగా ఇదవుతున్నారు అని చెప్పి అమ్మవారి దృష్టికి వచ్చింది. ఎందుకని ఆ అమ్మ యొక్క సృష్టే కనుక వీళ్ళంతా. సరే నాయన మంచిది, ఒక మీ మంచి శక్తిని చూపించండి నాన్న, మేము బాగా చదివామండి, బాగా పరీక్షలు రాసామండి, బాగా చదువులన్నీ చదివేస్తామండి, వస్తాడు డిఈఓ ఎగ్జామ్ టెస్టింగ్కి, ఏది నాన్న ఆ పద్యానికి ఒకసారి అర్థం చెప్పు, ఈ వెనకలేను ముందు తీసుకొచ్చి చెబితే ఎట్లా వస్తుంది, ఈ థీరం చెప్పావు నువ్వు ఆల్జిబ్రాలో, అలా కాకుండా దానికి ఇంకో ప్లస్ బీనో ప్లస్ స్క్వేరో చేస్తే ఏమవుతుంది చెప్పమంటే చెప్పలేరు. అట్లాగే ఈ అష్టదిక్పాలకులో వీళ్ళకు ఉన్నటువంటి ఆ గడ్డి పొరకను వేసి నాయన దీన్ని దహనం చేయమంది. ఆయన ఎంతగానో ప్రయత్నించాడు, అగ్నిదేవుడు దహనం చేయలేకపోయాడు, కాల్చలేకపోయాడు. గడ్డిపుల్ల గడ్డి పెరకని కాలుస్తాం ఎంతసేపు అండి, ఎండిపోయినటువంటి గడ్డి పెరకని. అట్లాగే దీనిని పూర్తిగా తడిపి నీలో ముంచేసేవి వరుణదేవుడు చేయలేకపోయాడు. పోని దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఇక వాయుదేవుడు దేన్నైనా కూడా పర్వతాలని సైతం కదిలించగలిగినటువంటి అతిశక్తివంతుడు కదా, నువ్వు ఏం చేస్తావు చేయి గరి, ఆ కనీసం ఆ గడ్డి పెరకని అక్కడి నుంచి స్థానం నుంచి ప్రచండమైన రూపంలో వీచినా కూడా కదల్చలేకపోయాడు. ఆ తర్వాత త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళే ఆ త్రిమూర్తులు కూడా వచ్చారు, ప్రయత్నం చేశారు, కానీ ఆ గడ్డి పొరకని ఎవరూ ఏమి చేయలేకపోయారు. ఎందుకని అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమః అంటూ ఉంటారు. ఏ దేవి శక్తి రూపంలో సర్వజీవుల్లోనూ విశ్వం మొత్తం వ్యాపించి ఉందో ఆ తల్లి యొక్క కరుణ లేకపోతే, ఆ తల్లి యొక్క శక్తి లేకపోతే నువ్వు ఏమీ చెయ్యలేవు. అష్టదిక్పాలకులైనా అంతే, త్రిమూర్తులైనా అంతే. ఎందుకని ఆ త్రిమూర్తులు ఆ పోస్టులో నియమించబడింది కూడా ఈ పరాశక్తి దయ వల్లే అని మనకి చెబుతూ ఉంటారు. అట్లాగే తన శక్తిని సంకల్ప శక్తితో ముగ్గురికి కూడా భార్య రూపంలో స్త్రీ రూపంలో అటు సరస్వతిగా ఇటు లక్ష్మీదేవిగా పార్వతీమాతగా ముగ్గురు శక్తుల్ని ఇచ్చారు. ఆ ముగ్గురు శక్తులతో ఈ ముగ్గురు బ్రహ్మలు విశ్వ వ్యాపారాన్ని చేస్తున్నారు, విశ్వ సృష్టిని సృష్టిస్తున్నారు, నడిపిస్తున్నారు, లయం చేస్తున్నారు. అలాంటి పరాశక్తి స్థితిని పొందినటువంటి తల్లి గాయత్రి. కనుక ఈ గాయత్రి మాతని ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తే వారికి అంత అనంతమైన శక్తి వస్తుంది అని చెప్తారు. మామూలుగా ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఓం భూర్భువస్వః
తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వీటిలో రెండే అక్షరాలని కలిపితే ఒక పదంగా వస్తుంది. ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. ఆ ప్రతి పదానికి అర్థం ఉంది. ఆ దీని భావంలోకి చూస్తే భూ ఓం అనేది ప్రణవస్వరూపం. ప్రణవస్వరూపం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఈవెన్ నాసా వాళ్ళు ప్రయత్నం చేసి అసలు ఈ కాస్మిక్ రేస్ వస్తున్నాయి, సూర్యకిరణాల నుంచి వస్తున్నాయి, ఆ విశ్వసృష్టిలో పైకి వెళ్ళినప్పుడు మనకంటే భూమి మీద రకరకాల రణగుణ ధ్వనులు, అనేక రకాల శబ్దాలు, మాటలు ఉంటాయి. కానీ ఇవన్నీ దాటిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ శబ్దం ఉండదు, శబ్దం ఉడిగిన తావు అంటారు. అట్లా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు, ఆ కిరణాలు వచ్చేటప్పుడు ఏమి శబ్దం ఉంటుంది, అసలు ఎట్లా ఉంటుంది అని నాసా వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆశ్చర్యకరంగా వాళ్ళకి అనేటటువంటి హోరు గాలి వస్తూ ఉంటే ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది, పిల్లల దగ్గర ఒక శబ్దం వస్తుంది, ఈ ఝుంకారంతో వచ్చేటటువంటి శబ్దం వస్తుంది, కానీ సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి అనేటటువంటి నిరంతరము ఓంకారనాదమే వస్తుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పారు. మరి మనకు సనాతన ఋషులు అంతకుముందే చెప్పారు, ఓంకారము ప్రణవనాదము, ఇది ఆ ప్రాణాన్ని నడిపి ఉంచేటటువంటి శబ్దస్వరూపము ఇది, కనుక ఈ ప్రణవనాదము ఓంకారనాదము అందులో వస్తుంది. అట్లా ఈ ఓం అనేటటువంటి ప్రణవనాదాన్ని, అలాగే భూ ఓం భూర్భువస్వ అనే దాంట్లో భూ అంటే ఈ భౌతికమైనది, వృద్ధి మనం ఉండేటటువంటి ఈ భూమి ప్రపంచం, అలా భువ అంటే అంతరిక్షం, సువహ స్వర్గం, దీన్నే మనం ఆధ్యాత్మిక ప్రపంచం అంటాం, భువహ అన్నప్పుడు మానసిక ప్రపంచం అంటాం, వృద్ధి అన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంటాం. అంటే భౌతిక ప్రపంచంలో, మానసిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో తత్ ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆ పరమాత్మ యొక్క శక్తిని గురించి మనం తెలుసుకోవాలి. ఏముందో శక్తి వచ్చే భాగంలో, నాలుగో భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మీ ప్రభాకర స్వామి.